ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలకి వచ్చిన భక్తులకు నిరాశ ఎదురైంది. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులను టీటీడీ అధికారులు అనుమతించడం లేదు. దాదాపు 130 కిలోమీటర్లు నడిచి వచ్చి శ్రీవారిని దర్శించుకునే సౌకర్యం కల్పించాలని టీటీడీ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. ఇప్పుడు మాట్లాడు ఫస్ట్ నుంచి. సార్ నమస్కారం సార్. మేము 3 రోజుల నుంచి పెద్ద వస్తా ఉన్నాం సార్ పాదయాత్రతో. మేము 300 మంది వస్తూ ఉన్నాము. పిల్లాంజన్న వెంకటేషు మొత్తం మాకు అరేంజ్మెంట్ చూశారు. 3 రోజుల పాటు భక్తితో బాగా చూస్తూ ఉన్నారు. మేము అక్కడక్కడ నిద్ర తీసి నిస్సత్తో వస్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చిన తర్వాత మంగాపురానికి చేరుకునే లోపల పోలీసు వాళ్ళు కూడా రానికుండా చేసి బందోబస్తు లాక్డౌన్ పెట్టారు. ఏమీ పరిస్థితి పైకి పోయి విచారిస్తే పైన లాక్డౌన్ పెట్టారు. కరోనా కేసులు 140 కేసులు ఉన్నారు. సార్ వాళ్ళు కూడా వచ్చి పెద్ద స్వాములు కూడా పాజిటివ్ అని చెప్పేసి చెన్నైకి తరలించాము. మేము మీరు రావద్దండి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్.